లోకల్ ఇంకా మీ బాబాయ్ పడుతుందని ఊళ్ళో పోయాడు. ఇంకా పాలు పెట్టరా, వచ్చి తప్ప పేవించుకోండి కానీ కూర్చో. ఎందుకోసం వచ్చాను? బాగుందే చెప్తున్నాను. అట్టే అట్టే ఏంటి అక్క ఇంకా అవసరమైంది? పాలు పెట్టిగా ఏడవుతుంది ఇంకా ఇల్లు అక్క వచ్చేస్తా అన్నారు. ఇంకా రాలేదు, ఆడిపోయాడు. ఇంకా వచ్చేసాడా? ఒకటే సాహుకారు కడికి వెళ్ళావా ఏంటయ్యా? వెళ్ళింది సరే అమ్మకాలు ఇవ్వండి, బట్టలు కొట్టడం. నేను రోజున చీకి మాటే చెప్తున్నాను, నువ్వు లేక చేతులు గురించి కూర్చున్నా పోదు. కడుక్కన్నా ముందు కడుపు కాకుండా చూసుకో అంటూ 100 రూపాయలు చేతిలో పెట్టాడు. ఆ మాట నిజమే కదా? అందుకే అదిగో 3 కేజీలు బియ్యం ఒక పట్టుకొచ్చారు. ఆయన ఇంట్లో ఏమున్నా లేకపోయినా కదో గజో గొంతులో కదా దారకం పోతావుగా. ముందు వెళ్తాలేవే నీ మిత్రులకే వచ్చు కానీ బాగా కోసం జనం వచ్చి కూర్చున్నారు. పోయి పెట్టుకురా. ఆలస్యం అయ్యాకండి, గుళ్ళో దేవునికి నైవేద్యం పెట్టేసరికి ఆలస్యం అయింది. కడుపు కొడుకు పాలన్న కాసిని మిగలకపోతాయా అన్న అసత్వం వచ్చాను పుట్టన్న. కంగారు ఏమి రామశాస్త్రి గారు, పాలు పుట్టుకురాలేదండి. హరే రామ హరే రామ. ఆ దేవుడు కరుణించాడన్న మాట అదేమ్మాయో. మా మనవరికి మీ ఆవు పాలు తప్ప మరే పాలు కడవు. వారికి అన్నం ముట్టించే వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పదు పుట్టన్న. మరి ఎంత మొహమాటపడిపోతారో రామశాస్త్రి. పసిపిల్లలకు పాలు తాపడానికి ఇక్కడ పుణ్యకారు ఏముంటుంది చెప్పండి? హరే రామ హరే రామ. అందరూ మీలా అనుకోవద్దు, ఊళ్ళో 4-5 ఆవులున్నా ఎవరి అవసరాలకు వాళ్ళు పిండుకోవటమే గాని డబ్బులు ఇస్తామన్న కోసేవాళ్ళు లేరు పుట్టన్న. కామధేను లాంటి ఆవు పిచ్చిన పాలని మేము మాత్రం ఏం చేసుకుంటాం? ఇదిగో మా దేశం ఉందంటే పాలన్నీ తన బిడ్డలకే తాగించినంత ఆనందం పడిపోతుంది. శాస్త్రి గారు గోమాలక్ష్మికి ఇష్టమని కాస్త తెలక పిండి తీసుకొచ్చాను. అయ్యో ఎన్ని శాస్త్రి గారు, కొన్ని మరీ తీసుకొచ్చాను. ఆవు పేరు మాదే అయినా దాని పోషణ అంతా మీ పోటీ వాళ్ళే చూస్తున్నారు. పాల కోసం వచ్చేవాళ్ళను చిట్టులతో ఉన్నాం, తెలక పిండి చక్కలు కాలు కలుస్తూనే ఉన్నారు. వచ్చిన ఎంత పద్మాలో వినరు. ఏ స్వార్థం తెలియని మనుషులు మీరు చేస్తున్న సాయానికి తగ్గట్టు మేము కూడా ఏదో సాయం చేయటం ధర్మం. పుట్టాక తాత ముత్తాతల కాలం నుంచి ఆవు పాలతో పసిబిడ్డల కలుపు నింపటం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజుల్లో ఆవును పోషించటమే గొప్ప పుణ్యం అనుకుంటే ఆవు పాలతో పసిబిడ్డల కలుపు నింపటం మహాపుణ్యం తల్లి. అదేంటి శాస్త్రి గారు, ఆయన గారు సాధారణ హయాంలో 3 ఆవులు ఉండేవాడు. వాటి పోషణ లోటు లేకుండా 4 ఎకరాల పొలం కూడా ఉండేదా. మా తర్వాత వచ్చేసేది అదిగో ఆ ఆవు ఒకటి వెళ్ళింది. మా తర్వాత చేసేవాడు మా పేరు ఉన్నది ఉన్న ఒక్కగా నొప్పుకొని టౌన్లో ఖాళీ షాప్లో గుమస్తాగా జీవితాన్ని నడిపిస్తున్నాను. మా ఓటు ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు చెయ్యాలనే కొబ్బరి మాత్రం ఉందండి. మీ గురించి ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో తెలియని వారు ఉన్నారా సీతమ్మ? కలిగి కలిగిన వారు చూపే ఔదార్యం కంటే లేనిలో ఉన్నవారు చూపే ఔదార్యం ఎంతో గొప్పది. ఈ గ్రామంలో మీ ఆవు పాలు తాగి పెరగని బిడ్డలు కొంతమంది ఉండొచ్చేమో కానీ మీ కుటుంబ ఆచారంగా మీరు స్వయంగా నేత నివసిస్తున్న మధుపర్కాలు ధరించకుండా పెళ్ళైన బిడ్డలు ఉన్నారా సీతమ్మా? మేము నేత నివసించిన మధుపర్కాలు వధువు ధరించి తలంబ్రాలు పోస్తారు. అది చూసినప్పుడు ఆనందం ఉంది. ఈ డబ్బు మీద ఏపాటికి క్షమించాల్సిపోయింది. మహాభాగ్యం ఈ రోజుల్లో పిండి పాలే కానీ ఇలా పిండిన పాలు పోసే మహానుభావులు ఎవరంటారు చెప్పుకోకుండా తల్లి పాలన ఇచ్చిన శ్రేష్టం లేదంటారు. ఆ తర్వాత ఆవు పాలన శ్రేష్టం అందరూ అంటుంటారు కదా శాస్త్రి గారు. హరే రామ హరే రామ. వస్తాను బండి వస్తానమ్మా. బిడ్డు సాయం ఇంకా రాలేదు బాగుంది. అమ్మా సీతమ్మ రేపు రాను శుక్రవారం 35 గుడికి వస్తా.
శుభ రామ శ్రావణ మాసం పూజ జరిపించుకుంటే ఎంతో మంచిది. రెండు వారాలు ఈ వారం తప్పక అమ్మ ఇంటి దగ్గర కోడలు పాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను వస్తాను పుట్టానా పరిశీలి. హరే రామ హరే రామ 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 హరే హరే. ఎంత చెప్పినా వినిపించుకో ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. మా గోమాలకి రెండు రోజులు ఆసాగుతా సమయానికి ఇంట ఉండవు అసలు ఎవరు పేరు మీద తోచుకుంటుంది. అదే ప్రశాంత గారు కూర్చోబోయా ఊపాటమే పురుగులు పొరుగులు పెడితే గారి పనులు కావు అసలు ఎవరు పేక మీద తోచి కూర్చుంది. పేకల మీద వచ్చిన ఎవరు లేదా చెప్పరా అదే కదా చూస్తుంటాను. ఇదో ఇటు కూర్చో అంతా మా మొత్తం మీద చెప్పింది కదా. నెల రోజులు నేను పక్కనిచ్చిందా నేను సత్తాను రా నా కొడక నేను సత్తాను రా నా కొడక నేను పేరు మీద వచ్చి కూర్చుంది. ఏమే నీకు గనక సావాలనిపిస్తే సావే అన్న నా శక్తి శివరి కోరిక తీరకుండా నేనెట్లా దొత్తాను రా నా కొడక అంటూ మొండికి తిరిగింది. నా పేరు ఎవరి కోరిక పెట్టినవి అమ్మా పెద్ద సిక్ అంటే పెట్టున్నారు ఎక్కడన్నా ముసలోళ్ళు తిరుపతి ఎంతనో చూడాలను సీసైన మనం చూసి తెచ్చుకోవాలని అనుకుంటారు. అవన్నీ ఏది కాదనుకుంటూ నా పేరు మీద తీసుకొచ్చి కూర్చోండి. మీరుకే పెట్టినవి అమ్మా పెద్ద మీరు కంటే పెట్టున్నా అక్కడికి నేను చెప్పా ఏమే గుండ్రాయి లేకుండావు గుర్రంలాగా తిరుగుతున్నావు నీకు 70 రెండేళ్ళు చెక్కాలి ఒక 4 ఏళ్ళు ఓపిక పట్టవేని కాళ్ళు పట్ట పట్టుకుని పట్టినాడు కొంచెం ఎవరు కదా కాస్త పేకం దాన్ని బయటకు రా నీ పాపయ్య అదే కాదు చూపడారా ఇదో అదే మా అమ్మ పారవుతుంది తెలుసుకోదా నాకు ఎందుకుయా నా కళ ముందు పెరిగిన పిల్ల కాదు దానికి వయసు ఎంత ఉంటుంది సుమారు 20 ఏళ్ళు ఉంటాయి. 20కి 10 వెయ్యి పెంచారు నీకు అంటారా పెళ్లికి 2 ఏళ్ళు నీకు అంటారా పోయా నీ పిల్లలు ఇస్తాం ఆ మాత్రం ఆ జ్ఞానం ముసదానికి లేకుండా నా పేట మీద ఒరే పార్వతి పిల్లి చేయమంటారా నా మనవరాల పెళ్లి కలతో ఊగితే 7 పూలు పట్టుకుంటూ నా పేట మీద అదేముందులే పాపయ్య పాపం తల్లి లేని పిల్లలు తాకింది మీ అమ్మే కదా మనవరాల పెళ్లి తీసుకున్న బ్రహ్మతలా మాట్లాడిందిలే పాపయ్య అందరూ అందరూ ఆ అట్టగా చెప్పి నా పేరు మొక్కేశారు. సమయానికి మంచి సంబంధమే కాయో ఓ బాలి మీ సీరియస్ పొరవాలు ఇచ్చారు. శ్రావణ మాసంలో మన ఊళ్ళో పెళ్లి చేసి ఆచారం లేదు కదయ్యా తప్పొచ్చినా కళ్యాణం వచ్చిన ఆడదగ్గరగా పుట్టదా మగపిల్లోడు కూడా ఈ లగ్గానికి పెళ్లి చేసి పొట్ట పెట్టారమ్మా 3 నెలల దాకా లగ్గాలు ఇవ్వంట సరిగ్గా ఈ రోజుకి 6 రోజులు పెళ్లి లగ్గుంటాయండి నూతన ఒడ్డు కట్టి ముసపడక లేదండి సార్ అది సంగతి అసలుగా వ్యవహారం పేట మీద పెట్టుకుంటుంది. 6 రోజులు లగ్గు మొన్న సమయం చాలా తక్కువ కదా పాపయ్య మరి అందుకే కదా వ్యవహారం పేట మీద పెట్టుకోదు నీ దగ్గరికి వచ్చింది పెళ్ళకి మాట్లాడమా ఎన్ని పొందులు ఉంటాయి చాలా పందిళ్ళు వేసి అది ముక్కులు పెట్టి చాలా సమలేఖలు పట్టించి పొంది మిత్రులందరికీ కబుర్లు చెప్పి రావాలా అంటే చెప్పాలి బ్యాండ్లో చెప్పాలి డెకరేషన్లో చెప్పాలి ఎన్ని పొందులు అసలే ఒక్క గ్రామ కాసినంత పండిని భూదేవం తరిగేసి పెళ్లికి ఆదరంగా తరిపించకపోతే సచ్చి స్వర్గాలు ఆడపిల్ల పెళ్ళి పెద్దమొత్తే కదమ్మయ్యా నీకేమేవయ్యా పాపయ్య బంధు బంధం కలవండి తలో చేసి ఒట్టు పడేస్తారులే నువ్వే మాకు పెద్ద పరిచి పెట్టావయ్యా సమయానికి చేతిలో నూరు కూడా లేకుండా పోయింది. ఒరే నీ బండ బల జ్ఞాపకత్తగా నువ్వే అనుకుంటున్నా ఇదో అంటే బయట పట్టం అవసరం అనుకుంటే ఇదో అని ఉంటే ముఖ్యం అది సంగతి ఈ ఊళ్ళో ఎవరి పెళ్లి జరిగిందా మా వంశాచారం ప్రకారం ఉచితంగా మధుపర్కాలు నేసి ఉండమే కానీ వాళ్ళ దగ్గర కానుకలు పుచ్చుకోవడం ఎప్పుడన్నా ఉన్నదయ్యా వ్యవహారం పేరు నేర్పించి నువ్వు మైండ్ పని చేయట్లేదు నన్ను సమించాను 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 సమించాను
సీతమ్మ వచ్చింది మీ చేతులతో ఇచ్చిన మంచి బతకాలు ఆ దేవతా వస్త్రాలకి అవి కట్టుకున్న లోపల ఉండి కలకాలం సుఖ సంతోషాలతో వచ్చింటారని జగన్ కొండ సమయం చాలా తక్కువ నేను ఇబ్బంది పడుతున్నాను అనుకోవద్దు అప్పుడే పెట్టుకుంటుంది లాక్డౌన్ టైంకి ఏదో ఒకటి చేసి మొత్తం పట్టాలు చేసి అందించాలి అది 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 సంగతి సరే కాబట్టి లాక్డౌన్ టైంకి ఏదో విధంగా మొదటి పక్కలు వేసిస్తామని వెళ్ళాం అభయ్యా సేవ సంతోషం మరి మిగతా పెళ్లి పనులు చూసుకోవాలి ఉంటారు ఇంకమ్మా మరి ఉంటాను వెళ్ళొస్తారు మరి ఎక్కడతామరే అని పిలుచుంటే అత్తపోతావరా అసలు ఎవరు పేకలు పెట్టుకుంటే నేను అడవులు నాకైతే కళ్ళు చేతులు ఆసలేదయ్యా రెండు కలిసినే నేను పట్ట తయారయ్యా కాయ కష్టం అంటే చేస్తాను నువ్వు ఏం చేస్తావయ్యా అదే నేను ఆలోచిస్తున్నాను ఈ ఒక్కసారికి ప్రాణం పోయినా సరే ఆడి మాట తప్పకుండా సీతమ్మా మాకు తక్కువ ఉద్దేశం కాదయ్యా మరి ఏంటో మాట్లాడలేదు ఎక్కడైనా అప్పు తెచ్చి చూడడానికి లేకపోతే వస్తున్నాం కానీ ఏ రోజైనా అప్పు చేసేందుకు సీతమ్మా సమయానికి చేతిలో తప్పు లేకుండా పోయింది అవసరానికన్నా అనుకున్నా పోయింది సీతమ్మా కొన్ని ఆవులు అమ్మేస్తే ఆవునా అవును సీతమ్మా తరతరాలుగా వస్తున్న ఆచారం మనం పాటించకుండా వదిలేసే కంటే ఈ ఆవును పోగొట్టుకోవడం ఈ సమస్యకు పరిష్కారంగా ఈ ఆవు మరింత మహాలక్ష్మయ్య చూస్తూ చూస్తూ జాబు ఇచ్చుకుంటావా ఎంత కరువు రోజుల్లో నేను అందుకని మంచిగా నీళ్ళతో మనం ప్రేరణ నిలబెట్టుకుంటే కదా ఇప్పుడు మన ఇంటి కరువు మర్యాద నిలబెట్టేది కూడా ఈ కొమ్మలక్ష్మ ఏడ బాక పోలి ఓ పని చేద్దాం నేను ఈ ఆవులు ఊళ్ళో నేను పెద్ద అచ్చన్న గారికి మన ఆవు అంటే సత్యంత ప్రేమ దీని సార్ మంచిది పుట్టన్నా అంటే ఎప్పుడూ మెచ్చుకుంటా ఉంటాడు పొలం పుట్ట గలడు పాడి కోసంలో దిప్పైనడు పసిపిల్లలు కలవాళ్ళని అచ్చన్న గారికి వెళ్ళి పాలతో ఎందుకు మందం లేవే ఈ పరిస్థితిలో ఇంతకన్నా మనం ఎక్కువ ఆలోచించలేదు సీతమ్మా అచ్చన్న కూడా మరి కాపీన మనిషి కాదులేవే కొద్దిగా గొప్ప దయగలిగినడే ఈ లగ్గానికి ఎక్కడో మాకు మళ్ళీ పెళ్ళి కా వచ్చేసరికి ఎక్కడ తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం తాత ముత్తాతల కాలం నాటి ఆస్తులన్నీ కలిగిపోయి ఇదిగో ఈ కొద్దిపాటి ఇల్లు ఈ రెక్కలు మిగిలాగారప్పుడు ఏం చేస్తాం సీతమ్మా ఊరోజు పెట్టి పారిపోదామే కొడుకుడికి మనతో పాటు ఆచారాలు ఎండరావు కదే సీతమ్మా ఊరోజుల పాటు అంటే నీకు నవ్వుతారుగా ఉందటయ్యా బతుకు నవ్వులు పాలు కాకుండా మంచి ఉపాయం తట్టుదని నవ్వచ్చు లేవే ఇక సమాధానం పడాల్సిందని నువ్వే ఇప్పుడు అచ్చన్న దగ్గరికి వెళ్ళి ఆవులు ధ్యానం పెడతాను పొద్దుటి అంత మొదటి తిన్న ఉనికి నువ్వు కోసం బయలుదేరుతాను చెప్తున్నా ఈ రోజు ఆవుకి మరికి రుణం తీరిపోయిందమ్మా నా మీద కోపం వచ్చిందా కషాయి వాడిని తిట్టుకుంటున్నావా ఇన్నాళ్ళు నా పాలు తాగిన విశ్వాసం లేని కట్టుకోవటం చెప్పిస్తున్నావా తల్లి ఏం చేయమ్మా ఆచారం కోసం నేను అమ్ముకోవాల్సి వచ్చిందమ్మా అమ్మా నిన్న ఎక్కడ బెడ్లో మీను ఈ ఊళ్ళో అమ్మేస్తారమ్మా రోజు ఒక్కసారి నేను తెలిసేస్తారమ్మా అమ్మా నువ్వు మా ఇంటి దేవత అనుకుంటున్నానమ్మా నువ్వు కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడుతా చెప్పు పండే చెప్పంటూ ఉంటే నీ కడుపున లేక చూడగా పుట్టాను నేనే రావాల్సి వచ్చింది అరకు వస్తే త్వరగా గురికే రాలమ్మా
చెప్పడానికి నా దూరంగా ఉంది సార్. ఈ రోజు నుంచి పవన్ పోయి ఏమిటమ్మా గప్పు చేసిందా ఏమిటి? ఇంట్లో కూడా కనిపించడం లేదు. పుట్టన్న చెరువుకి ఏమన్నా తోలుకెళ్ళాడా ఏమిటమ్మా? లేదు, సున్నపొలంగా అవును అమ్ముకోవచ్చు. అరే రామ్, అరే కామధేను లాంటి అవును అమ్మేసుకున్నారు. అయ్యో, బావు పేరుకు మీదనే గాని ఊళ్ళో ఎందరో పసిబిడ్డలకు పాలిచ్చి ప్రాణాలు కోసే గోమాత కదమ్మా. ఇక పాల కోసం ఏ ఇంటి గడప దొక్కగలం సీతమ్మా? మేము బతుకుల కోసం అయితే ఆవును అమ్ముకునే వాళ్ళం కాదండి, పరువు నిలబెట్టుకోవడం కోసం అమ్ముకోవాల్సి వచ్చింది. అదంతా మా దురదృష్టం సీతమ్మా. సీతమ్మా అలాగే నువ్వు అన్నట్టుగానే ఈరోజు ఆవుకి మనకి రుణం తీసుకుంది వెళ్ళాము. నేను కూడా అచ్చన్న గారి ఇంటికి వెళ్ళి పసిబిడ్డకు పాలు పోయమని వేడుకుంటాను. వస్తాను. అలాగే పంచుకున్నారు. మీరు ఎక్కడ ఉన్నారా? మీకోసం గుడికాడ పోయా లేదు చూసుకొని చెప్పారు. పుట్ట నేను దగ్గర ఉన్నాను. మీరు భలే వాళ్ళు ఉన్నారంటే అసకే ఎవరు పేక లేకపోతే నేను తీసుకెళ్ళాను. ఆవు పాల కోసం వచ్చానులే పాపయ్య. పాల కోసమే అసలుకే ఎవరు పేక లేకపోతే నేను తీసుకెళ్ళాను. మీరు భలే వాళ్ళు పంపుతున్నాను. పంపు కూర్చోండి. పంతులు గారు నాకు తెలియగలుగుతాను లగ్నం పెట్టుకొని పెళ్లి అయిపోయినట్టేనా? పెళ్లి అంటే ఎన్ని పనులు ఉంటాయంటే పూజలు ఏం చేయించాలి, సరుకులు ఏం తీసుకోవాలి, బట్టలు ఏం కొనాలి, మీరు లెక్క తెలిస్తే కదా నేను పురమించుకునేది. తెలిసి వాళ్ళు మీరు ఎక్కడికైతే పంపుతారో అసలుకే వ్యవహారం పేకల మీద వచ్చి నేను తీసుకెళ్ళాలంటే మీరు భలే ఉండకూడదా? అయ్యా, ఈరోజు శ్రావణ శుక్రవారం, గుళ్ళో పూజలు జరిపించుకుని నేరుగా మీ దగ్గరికే వద్దామనుకున్నాను. నువ్వే కంగారు పడకు, వివాహం దివ్యంగా జరిపించే పూర్తి నాది. పంపుతారు నన్ను గుడి చుట్టూతో పెదక్షలు చేసేటట్టు ఏది ఏమంటే ఇంటి దగ్గర ఆడి మీరు బాగా చేస్తున్నారంటే పసుపు ఎప్పుడు కొట్టుకోవాలి, పెళ్లి పనులు ఎప్పుడు మొదలు పెట్టాలని అసలుకే వ్యవహారం పేకల మీద వచ్చి తీసుకెళ్ళాలంటే మీరు భలే వాళ్ళు ఉండరండి. నేను ఇట్లా మాట్లాడుతుంటే ఏది లోకపోతానండి మీరు? అయ్యా, ఏ పనులు ఎప్పుడు చేయాలో, పూజా సామాగ్రి ఏమేమి తెప్పించాలో అన్ని వివరంగా లిస్టు రాసి తీసుకొస్తాను. సరేనా? అసలు గురికెళ్ళడానికి ఆలోచన గుడి దగ్గర పూజ చూడడానికి దానికి రావాలి. మీరు అశ్రద్ధ చేస్తే కదా అలాగే ఎవరు పేట మీద తీసుకెళ్ళినట్టు మీరు బలవండి. ఏది పుట్టనా ఎక్కడ పనులు అక్కడ పెట్టుకుని నిర్పాటు నువ్వు నువ్వులు ఇంక మద్యం ఎక్కలేదు కదా. ఇట్టయితే లగ్న టయానికి మొదపరకాలు ఎక్కడ తీసి తప్పటం నువ్వు? ఇప్పుడే అంత మొదటి టౌన్ కు బయలుదేరాను. నువ్వు అనే విషయం ఇక్కడ ఇన్ని పనులు పట్టుకుని టౌన్ పోతాను లేదు. నువ్వు నువ్వు తీసుకుని టౌన్ పోతున్నాడు అయ్యా. ఏ పనే లేదు అందుకు చెప్పలే. అసలుగా ఎవరు పేకడానికి వచ్చి పడుకుని ముద్దాలు ఎట్లేదు, కంటి మీద పురుగు రాట్లేదు. ఎలా పడితే పనులు కావు, నువ్వు బయలుదేరాలి. నిన్ను బస్సు ఎక్కితే కానీ నా మనసు కొంతమంది నువ్వు నడవాలి. అశ్రద్ధ చేస్తే కాదు కాదు మార్గము చూపినటని మక్కము ఆ మహాత్ముని చేతిలో జపమాల నటని రాత్నము మాతము చూపినటని మక్కము ఆ మహాత్ముని చేతిలు జపమాల నటని రాత్నము.
ఆకలి విచారంలో నిద్ర సుఖం ఎరగదని నాలుగు రోజులు బట్టి మా సీతమ్మకి కంటి మీద తుడికే లేకుండా ఒకటే మగ్గం పని పాపం. మా నెత్తి రుచే ఉంటది నిద్ర చెడగొట్టాలని కాకపోతే పుడుకోవే నన్ను కట్టుకున్నందుకు కంటి మీద సరే నిద్రే కాదు కడుపుకంత మొత్తం కూడా కరువు అయిపోయింది కదే నీకు కడుపు నిండా తిరిగి కన్నా కంటి నిండా నిద్ర కన్నా ముఖ్యమైంది మనసు సంతోషమైన భర్త నుంచి అంత మించిన వరం ఏడాది కోరుకోరు మనసుకి సంతోషంతో పాటు కూసేంత సుఖం కూడా కావాలిగా చెప్పమ్మా నన్ను కట్టుకొని నువ్వు ఏం సుఖపడుతున్నా చెప్పు. నేను ఒకదాన్నే కాదయ్యా సాలింట పుట్టిన ఆడపిల్లైనా ఇంతకన్నా ఏం సుఖపడగలదు మగ్గం మీద లక్షల ఖరీదు చేసే చీరలు లేగల మన ఒంటి మీద లక్షణమైన బట్టకే కరువు. అవును చెప్పమ్మా పుట్టిన పసి బిడ్డకి బట్ట అయితే నేషిస్తున్నాం కానీ మనం మాత్రం మన కడుపుకంత మొగ్గకు నోసుకోలేకపోతున్నాం చెప్పమ్మా. ఈ దౌర్భాగ్యం ఒక మన సారణలలోనే కాసేటమ్మా కాయ కష్టంతో కోవృత్తులు చేసుకుని వచ్చే వాళ్ళ భక్తులన్నీ ఇట్టాగే బండలు అయిపోతున్నాయా చెప్పమ్మా. సర్లే ఈ ముచ్చట్లు తీరే లగ్గ ఇక్కడ కావు మనం లగ్గో రెండు రోజుల్లో పడింది ఈ ఆచారం ఎల్లకాలం మనం కొనసాగించలేము. ఈసారి కెట్టాగో నెక్స్ట్ ఆ తర్వాత అమ్మడానికి మాత్రం మన దగ్గర ఏముంది అదే ఆలోచిస్తున్నాను తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం వాల్తి తప్పకుండా పాటిస్తూ ఇప్పుడు మనం మానేస్తే మనం బతుకున్నంతకాలం మన చేతకాని తరం గురించి ఊరంతా మాట్లాడుకుంటాం చేతమ్మా అదే మనం ఊరు దగ్గర తిరిగిపోతే మనం పాటించిన ఆచారం గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం చేతమ్మా. మళ్ళీ కళ్యాణకాలం వచ్చేసరికి నువ్వు అన్నట్టుగానే ఊరు ఇచ్చిపోదు ఈ ఇల్లు అమ్మగమ్మి ఇండగదు ఎక్కడో చోట్ల తలదాచుకోవడానికి ఇంత గూడు దొరకపోదు ఏ ఊరైనా మనం ఎక్కడికెక్క మనకు తప్పదు కదా. అది ఎక్కడూ తప్పలేవే చేతమ్మా తెల్లారినట్టుంది నువ్వు కూడా మమ్మల్ని పడతావు పని కూడా కొనుక్కు వచ్చేసి పని పద ఎంత చక్కగా ఉన్నాడు చెప్పమ్మా మనం కావాలి చక్కగా చెప్పగలరు
మరి పాపయ్య ఏడు పని మంచి తెచ్చుకున్నాడు. ఎవరిని ఎక్కువ పచ్చయ్యాను, ఆ దేవుడిని బాగా తెచ్చలేదు. నా దేవుడు నిన్ను నాకు తెచ్చేసాడు. నువ్వు తప్పి కన్యాయం చేశాడు ఆ దేవుడు. అవయ్యా నువ్వు ఎందుకు పెద్ద అనుకుంటావు? మన పెట్టినా కూడా నీ గురించి దుష్పక్కల చాలా కొత్తగా మాట్లాడుతున్నావు తెలుసా? మధుపక్క దేవుడి దగ్గర పెట్టుకున్నావా? పాప విషయాన్ని అసలు అడవుడు మంచి చెప్తున్నారు రావాలి. కాళ్ళు కలిగి కన్యాదానం చేస్తుంటే పైకి దేవతలు జీవిస్తూ ఉంటారు. మేము రాకుండా పిల్లలు జరుగుతుంది. ఇక్కడ మూడు పక్కలు ఇస్తే నాతో తాలి పట్టి దీపావళి జాగ్రత్తలు ఎత్తే కదా మొత్తాయిలు వెళ్ళవాళ్ళు కూడా కట్టుకొని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు అప్పుడే వేసిన మల్లెపూల్లా ఉన్నారు కదా బంగారు బొమ్మల్లా మెలిసిపోతున్నారు. కాబట్టి నరదంపతులు ముందు నూరేళ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించండి. మీ పుణ్యదంపతుల ఆశీస్సులు వారికి తప్పక ఫలిస్తాయి. వస్తానే అయ్యా అయ్యా ఏం ఎక్కడ ఉండదు మీరు భోజనం దిగబోకుండా బాగానే అల్లాడింది కలిగిన దాంట్లో మర్యాదలు ఓటేం చేయు అమ్మడానికే అడిగిన వాడికి అస్తిత్వం వేయడం లేదని చెప్తున్నాను. ఏమయ్యా పాపయ్య అడిగితే గిరిగితే పొప్పన్నం తిరుగుతాను కానీ ముందుగా నేను కలుగుతానయ్యా కార్యక్రమానికి భోజనం దిగిపోవాలి. ఇప్పుడు ఏంటవుతున్నావు ఆడంత ముత్తండి ఇంత పొట్టాలు భోజనం కంటే పడకుండా నువ్వు బలి ఉండాలి భోజనం దగ్గర ఆ పొట్టాలు భోజనం కంటే ఆనందం
గొప్ప గొప్ప వాళ్ళే మామిడి గుప్పెట్లో పూర్తిగా అయిపోయారు. ఓ పెద్దమ్మ వాటి ఏం చేస్తానమ్మా, మంచి తోడు దొరికాక అయిన వాళ్ళు అర్థమైపోతారు. మీకన్నా నాకెవ్వరు ఎక్కువ కలుగుతుంది సరేనా? ఇప్పుడు వాళ్ళకైతే అంతేనమ్మా, ఇక ముందు ఒకరి తర్వాత ఎవరైనా అనుకోవాలి. ఇంతకీ మలుపులు ఎందుకు చెప్పలేదు? నాకేం తెలుసు, నువ్వే చెప్పాలి. వాడిపోనంత కాలం ఈ మల్లెపూలు ఎంతటి సువాసన, బతికినంత కాలం భార్యాభర్తల సంసారం అంత సుగంధ భర్తంగా ఉండాలని అర్థం. మీ ఆయన వచ్చారా? పెళ్లి చేసుకున్నారా? ఈ ప్రశ్న అడిగితే ఏం చెప్పను? మనిషి కంటికి నచ్చటమే, మనసుకు నచ్చటమే. మీ ఇద్దరు కంటికి నచ్చే కదా పెళ్లి చేసుకుంది. మన ఇంకేం నచ్చాలి? ఒకరికి ఒకరు మనసుకు నచ్చాలి, అప్పుడే భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ పడుతుంది. మనసుకు నచ్చాలి అంటే ఏం చేయాలో నాకెలా తెలుస్తుంది పెద్దమ్మా, నువ్వే చెప్పాలి. చెప్తాను. ఈ చెవిత విని చెవిత వదిలేదు కదా, అమ్మ లాంటి కాదు, నీ చేతిలో పెరిగారు. నువ్వు కాక నాకు ఎవరు చెప్తారు? మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎందుకు బతిలాన ససేదిరా అన్నాను.
మళ్ళీ పెళ్లి చేసుకుంటే కష్టాలు వస్తాయి. ఆ ధర్మాత్మని భక్తాన్ని చూసుకొని మర్చిపోవద్దమ్మా. ఇల్లు నాన్న ఎలా మర్చిపోదని చెప్పు. ఈ సమయంలో నీ కన్నుటి కన్నీరు కావాల్సింది రావాలి. ఏ ఆడపిల్లైనా కన్నో కన్ను తడకకుండా పుట్టింటి గడప దాటిద్దాం. ఏంటి అమ్మా కదే అలా ఎదురు చూస్తుంటారు. నాకు నాకు భయం వేస్తుంది పెద్దమ్మా. పిచ్చిపోయి భయం ఎందుకమ్మా? తొలిసారి భర్తను ఒంటరిగా కలుసుకోబోతుంది. ఒక జీవితం రెండు రెండు జీవితాలు ఒకటయ్యే శుభ సమయం. ఈ బలం భయం జీవితాల కాదమ్మా. శివయ్యకి మిగిలేది త్యాగం ధర్మం మాత్రమే. అవి పదవి చేసుకున్నాం ఇద్దరు మనసు ఇప్పి మాట్లాడుకునే అమృత గడియలు. దాపరికాలు ఉండకూడదు. పార్వతి అల్లుడు గారు పాట పాడదన్నారనుకో, ఇంతకు నేను పాడి పాట పాడు. కథలు చెప్పమన్నారనుకో, నేను ఒక కథ చెప్తాను అది చెప్పు. అది ఎక్కడికో కాదమ్మా, మన పుట్టిన దంపతుల కథే. ఈ ఊర్లో ఏ ఇంట పెళ్లి జరిగినా ఆచారంగా మధుపక్కలు నేర్చించేది వాడే కదా. నీకు తెలుసా ఎందుకు తెలీదు? ఈ విషయం ఊరంతా చాలా గొప్పగా చెప్పుకుంటారు. మా పెళ్లి కూడా మధుపక్కలు పంపించింది వాడే కదా. నీకు తెలిసింది అర్థం. సమయానికి నూనె కొనడానికి డబ్బులు లేకపోవడం, ఆచారం నిలుపుకోవటం కోసం కామధేనువైన ఆవును అర్చనకు పంపేశారట. ఎందు పని జరిగింది? ఈ విషయం నాన్న తెలుసా కదమ్మా. ఒక్క రామశాస్త్ర వేడే విషయాన్ని గమనించి ఆయన నాతో చెప్పారు. త్యాగం అంటే అదేనమ్మా. పూవుకి తావి అవ్వనంటే త్యాగమూర్తుల గురించి మనం మనల్ని చెప్పుకుంటే వాళ్ళ సంస్కారానికి మన తగ్గుతుంది. అదే చెడు విషయాలు మాట్లాడితే మన మనసులు కూడా చిన్నపడుతుందమ్మా. నేత వాళ్ళు ప్రత్యేకంగా నేతరేసి అందిస్తారు. ఉచితంగానా? లేదు,
ఎవరెంత ఇవ్వగలిగితే అంత తప్పించి తెచ్చుకోవటం సాంప్రదాయం. మా ఊళ్ళో అలా కాదు. తరతరాల నుండి ఒక వంశం వాళ్ళే నూతన అభివర్లకు మధుకర్కాలను ఉచితంగా నేత నేసి ఇస్తారు. గొప్ప ఆచారం. ఆ వంశంలో వాడే పుట్టన్న మన తల్లి కూడా మధుకర్కాలు వాళ్ళే పంపించారు. ఆ వస్త్రాల్లో గొప్ప ఫలితం ఉందాగు. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. నూలు కోసం డబ్బులు లేక ఇంట్లో ఉన్న బంగారం లాంటి ఆవును అమ్మేశారు. అయ్యో వాళ్ళు ఆ ఆవు పాలను కూడా అమ్ముతారు. తల్లి పాలు లేని పసిపిల్లలకు ఉచితంగా పాలు పోస్తారు. గొప్ప త్యాగపక్షుల గురించి ఆ త్యాగమూర్తులకి నేను ఆ గోవులు కొని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. పెళ్లి చూపుల్లో నీ అందం చూసి ముచ్చట పడ్డాను. ఇప్పుడు నీ అంతరంగం అర్థం చేసుకుని గుర్తుంది అవుతున్నాను. నీలాంటి భార్యను పొందిన నేను అదృష్టవంతుంది. తెల్లవారిసరికి ఆవు పుట్టడం ఇంటికి పేరు ఏర్పాటు చేస్తాను. ఇంటికి ఆవులు అవసరమే ఆయన రామలందరం పక్కిల్లు. అయితే కోడి తీయగానే బయలుదేరి కొన్న డబ్బిచ్చి ఆవు పుట్టడం ఇంటికి చేరే ఏర్పాటు చేస్తాను. సరేనా? నా కోరిక కదా, నీ కాస్తనే ఆవును కొన్నాను. నీ కోరికను ఎలా కాదంటాను. యవ్వనం జీవితానికి తెల్లగుర్రం లాంటి, దానిపై స్వారీ చేయడంలో ఆనందం ఉండవచ్చు. గమ్యం దృష్టిలో పెట్టుకుని ప్రయాణించాలి. యవ్వనాందులమై ప్రయాణించకూడదు. పరమార్థాన్ని సాధించగలిగే దిశగా సాగాలి. ఆ పరమార్థాన్ని సాధించడానికి అర్ధాంగిగా నిలవగలవన్న విశ్వాసం కల్పించారు. తన మాట విలువనిచ్చే దత్త దర్శన కంటే ఏ అడుగులకైనా అదృష్టం ఏమిటి. ఈ అడుగులు అడుగు వేసి తర్వాత నేను జీవితం కట్టేయడం కంటే నాకు కట్టుకుపోయి కట్టేసి
మనం ఆవులు అమ్మేసిన సంగతి ఎవరికి తెలియదు కదా. కట్టు తెచ్చుకుని ఊళ్ళో తిరుగుతుంటే మా నావేననుకుని దుడ్డు కట్టేసి ఉంటాస్తేతమ్మా. అమ్మా అలా రావడం తప్పు కదా. అచ్చారని తెలిసి ఏమనుకుంటాడు చెప్పు. నన్ను మాట తప్పుడు అనుకోవడం వీళ్ళు అల్లిగారా అల్లుడి గారిని మా ఇంటికి తీసుకొచ్చేయండి పాపయ్యా. నేను తీసుకురాదు కాదు, వాళ్ళ పొద్దున బయలుదేరి పుట్టమ్మ గారి చూసిపెట్టి తీసుకొచ్చాను. అది సాగితే లేదు పాపయ్య, ఆవుని అత్తన గారు చంపేశాను. అది పట్టించుకుని వచ్చేసింది తోడికి అక్కడ లోపలికి వెళ్ళాను. రానే వచ్చేసాను. అక్కర్లేదు, ఇక్కడ నుంచి ఆవు మీదే. అచ్చన్న గారికి ఆవులు ఎంత కమ్మారో అంత డబ్బు చెల్లించారు. తెల్లవారేసరికి నేనే మీ ఇంటి దగ్గర కట్టేయించాను. అదేంటి బాబు, నా అవసరాల కోసం నేను ఆవులు అమ్ముకున్నాను, మీరు డబ్బు చెల్లించరండి బాబు. ఆ ఆవును అమ్మేసింది మా పెళ్లికి పంపించాల్సిన మధుపర్కాల కోసమే కదా. ఈ ఊళ్ళో ఎవరు కట్టలేదా మధుపర్కాలు మేము ఉచితం ఇస్తాం తల్లి. అవును అందుకోసం ఇచ్చినా కానీ గుర్తుపడు మా పుట్టమ్మప్పుడు. పాపయ్యా నేను చేసేది ఒక ధర్మమేనా, గుళ్ళు కట్టించారా గోపురాలు కట్టించారా సప్పులు వేయించారా చెప్పు. ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించేవాళ్ళు అలాంటివి చేయడం గొప్ప కాదు. మీలాంటి వారు చేసే సత్కార్యాలు లోకానికి దిమిటి. అంత పెద్ద పెద్ద మాటలు మా పెద్దల నుంచి వస్తున్న ఆచారాన్ని ధర్మంగా భావించే కొనసాగిస్తున్నాను. అంతే మీరు ధర్మం కోసం ఆవులు అమ్ముతున్నారు, నేను అదే ధర్మం కోసం అది కొని తెచ్చి మీకు కానుకగా ఇస్తున్నాను. మా వంటి యువతి త్యాగం ధర్మం గురించి నేర్చుకోవటం తప్పంటారా. తప్పని నేను అంటలేదు బాబు, ఆవును నాకు ధర్మం చేయడం ఏంటి అంటున్నాను. అదే పసిపిల్లలు ఉన్న వాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది కానీ. ఆవు మీ దగ్గర ఉంటే 10 మంది పసిపిల్లలకు కాళ్ళు వస్తాయి, అదే వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ కడుపు నిండుతాయి. నా భారీగా పాదం తొలిసారి కోరుకున్న కోరిక మిమ్మల్ని రుణవిముక్తం చేయాలని కాదని మీ దగ్గర ఆవును తీసుకోవడం అంత అమ్మంగా అనిపించట్లేదు. బాకీ కింద నోట్ రాసి మా పేరు నోట్ రాస్తారు. ఏం నోట్ రాసిచ్చామని మీరు మాకు మధుపర్కాలు పంపారు? అసలు మొదటి నుంచి మధుపర్కాల ద్వారా తీరుస్తున్నవి నోటు బాకీ లేనా? ఈ లోకంలో స్వార్థం తప్ప పొరుగు వాడికి తోడ్పడే గుణం న్యాయం ధర్మం లేక ఇలా నోట్లు పుట్టాయి. వడ్డీలకు వడ్డీలకు సంపన్నులు ఇంకా సంపన్నులు అవుతుంటే పేదవారు ఇంకా నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు. ఈ లోకంలో పేదవారిని ఉద్ధరించబడటమే ధర్మం అని నిర్దేశించే దస్తావేజు ఇంకా రాయబడలేదు. లేకపోతే పట్టుదు ఒకరికి బాకీ పట్టమే పెద్ద నేరంగా భావిస్తూ ఉంటాం బాబు. నేను అవును ఇది కాదనుకోండి, దానికి ధర్మకర్తననుకోండి. ఈ గ్రామంలో ఉన్న పిల్లలందరికీ చీరదానం చేస్తుందండి. సంతోషంగా చెప్పాలి, పెద్దలకు సహాయం చేసే స్కీమ్ అంటారు. అదే పసిపిల్లలకు చేసే సేవ దేవుడు సేవే అంటారా. అల్లుడు గారి మాట చెప్తున్నా కదా, కష్టమైనా సుఖమైనా కలిపి పంచుకునేవాడు. అల్లుడు గారి వయసు చిన్నదైనా పెద్ద మనసు గలవారు, మంచి ఆలోచన గలవారు పంచన బతుకుంటారు పెద్దలు. మీకు ఇష్టమైతే నేను ఎంత కాదంటానయ్యా. నాదే మరో విన్న ఏంటి బాబు, మా మామగారు మర్యాద కోసం నాకు 2 ఎకరాలు మాన్యం రాసిచ్చారు. కారు కంటే కాదం లేకపోయాను. నాకు నా పెద్దలు సంపాదించిన ఆస్తి చాలా ఉంది. మామగారు ఇచ్చిన నాణ్యాన్ని కానుకగా ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటికి బోధపడింది మీరిద్దరూ ఆదర్శ దంపతులు, నూతన వధూవరులకు మధుపర్కాలు కట్టి సత్కరిస్తున్న మహాదాతలు. ఈ 2 ఎకరాల మాన్యం మీకు రాసిస్తాను, మధుపర్కాల మాన్యం అని పేరు పెడతాను. ఆ పరసాయంతో నూతన వధూవరులకు కానుకలు అందిస్తుందండి మధుపర్కాల మాన్యం. అలా చేస్తే మాకు పోతుంది వాటి మీద వచ్చే ఫలసాయం నూరుకు మాత్రమే సరిపోతుంది. మధుపర్కాలు తయారు కావాలంటే మీ సేవ ఎంతో కావాలి. అంతేకాదు ఆ పడుగు పేకలో మీ పవిత్రాత్మ కూడా ప్రతిబింబిస్తుంది. ఉత్తమమైన నేత పరిశ్రమను ఆరాధించడమే కాకుండా వాటిని కానుకలుగా అందిస్తున్న మీ దాతృత్వం చాలా గొప్పది. గ్రామ జీవనానికి వెన్నెల స్తంభాలు లాంటి ఇలాంటి పరిశ్రమలను పోషించే వారికంటే దేశభక్తులు త్యాగమూర్తులు వేరెవరు ఉన్నారు? కాదండి, మీ పూట దక్కామని రాజిస్తాను. సరేనా,
మీ మాటలు విసిస్తే మీరు కలవ నిజమో అర్థం కావట్లేదు. ఏమంటారు చిరకాలు కావచ్చు రాచారాయణ పాత్రలేక ఊరు విడిచి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇక్కడే ఉండి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించారు అడుగు గారు. ఎలా కాదంటావయ్యా? ఈ విషయమో పాపయ్య నోరు కదుపుకోలేదు. మీ అడుగు గారు తీసుకున్న నిర్ణయం కొలవడు లాగుండవా? మంచి పని చెప్తే నేను ఎందుకు కలుగుతాను? నాకెప్పుడా ఈ రోజుల్లో మనుషులకు సంపాదించాలన్న ఆరాటం వస్తు వ్యామోహం తప్ప మరో ఆలోచన లేదు. శుభకార్యాలు హంగులు ఆర్భాటాలు ఆడంబరాల ప్రదర్శన తప్ప ఆత్మీయత కనిపించడం లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలను గాలి కుదిలేస్తున్నారు. అలంకరణ వెనుక అంతరంగంలోని పుల్లు కప్పెడుతున్నారు. మీ వంటి ఆదర్శ దంపతులు అడుగు జారాయి ఆరాధన జాతీయ జీవనం తన ప్రాచీన రూపాన్ని కాపాడుకుంటుంది. ముందు కాపాడుకునేటటువంటి మానవ రూపంలో ఉండే ప్రత్యక్ష దైవాలు మీరు. మా భాగ్యం మంచిదై కాదు కాదు, మా పార్వతి అదృష్టం బాగుంది. మంచి మనుషులు చాలా సంతోషం, చాలా సంతోషం అని చెప్పకుండా మా సీతమ్మ మీరు అలా కూర్చోండి కూర్చోండి. అమ్మ గారు మీ చేత మీదుగా ఆ పుణ్య దంపతిని సంస్కరించి వాళ్ళ ఆశీర్వాదం చూసుకోండి. అరవింద్ సాడాపల్లి వారి సమర్పణ మధుపర్తాలు నాటిక. పారితోషికాన్ని ఇవ్వటానికి శ్రీ పాటిబండ్ల నాగేశ్వరరావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ నాటిక దర్శకులు గంగోత్రి సాయి గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నటించిన కళాకారులు మొత్తం కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గంగోత్రి సాయి గారు రండి సార్. పాటిబండ్ల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా 14,000 రూపాయలు పారితోషికం, రచయితకు 500 రూపాయలు, దర్శకునికి 500 రూపాయలు. రచయిత దర్శకుల పారితోషికాన్ని అందించిన వారు చిగురుపాటి వీరయ్య గారి జ్ఞాపకార్థం చిగురుపాటి పినాకిపాణి గారు జ్ఞాపిక. అలాగే ఈ నాటికకు చెన్నుపాటి వెంకటరమణ గారు గాపపాడు ఈ నాటిక రచనకు మెచ్చి 500 రూపాయలు ఇవ్వదలిచారు. మరి వేదిక మీదకి వచ్చి డైరెక్టర్ గారికి అందజేసి కోరుతున్నాం. చెన్నుపాటి వెంకటరమణ గార్లపాడు. అలాగే కళాకారులు మొత్తం నటించిన వాళ్ళందరూ రండి. చాందిని గారికి రాణి గారికి రంగనాయకులు గారు సాయి గారు నాగేశ్వరరావు గారికి సత్యనారాయణ గారు పైకి రండి. అబ్బాయి మధు ఓకే హనీఫ్ మధు సంగీత దర్శకులు సత్యనారాయణ గారు సంగీత దర్శకులు శివలేడు సరోజ్ గారికి సరోజ్ గారికి వెనక వెనక తిరిగి వెనక తిరిగి సరే థ్యాంక్ యూ అండి.